ప్రముఖ యాంకర్ సుమా రాజీవ్ కనకాల విడిపోయారు అనే వార్తలు పలు వెబ్సైట్లలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి వీరిద్దరూ గత కొద్ది కాలంగా వేరువేరుగా ఉంటున్నారని కూడా తెలుస్తుంది. అసలేం జరిగింది, కారణం ఏంటని అడిగితే మాత్రం పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సుమ సంపాదనతో నాకు సంబంధం లేదు, తనను ఏ రోజు ఆ విషయం అడగలేదు అని రాజీవ్ గతంలో చెప్పాడు. అయితే సుమ ఎప్పటి నుండో విడిపోవాలని ప్రయత్నాలు చేస్తుందని, ఇందుకు గాను ఆమె పక్కా ప్లాన్ రూపొందించిందని సమాచారం. కొన్నాళ్ల క్రితమే ఆస్తి మొత్తం తన పేరిట రాయించుకున్న సుమ క్రమంగా తన పిల్లలతో మొదలుపెట్టి రిలేటివ్స్ వరకు అందరి దగ్గర రాజీవ్ని బ్యాడ్ చేస్తుందని, పిల్లల్ని కూడా తండ్రితో మాట్లాడనివ్వడం లేదని అంటున్నారు. కొద్ది రోజులుగా రాజీవ్ ఒంటరిగా సుమ పిల్లలతో కలిసి ఉంటున్నారట. రాజీవ్ ఉంటున్న ఇల్లు కూడా సుమ కొన్నదేనని తెలుస్తుంది. ఇదిలా ఉంటే రెండేళ్ల కాలంలో రాజీవ్ కుటుంబంలో ఊహించని సంఘటనలు జరిగాయి. తల్లి లక్ష్మి, తండ్రి దేవదాస్ కనకాల, ఇటీవల సోదరి శ్రీలక్ష్మి మరణించడంతో రాజీవ్ మానసికంగా కృంగిపోయాడు. ఆ సమయంలో కేవలం కోడలిగా బాధ్యత నెరవేర్చిందే తప్ప రాజీవ్కి భార్యగా మాత్రం సుమ ప్రవర్తించడం లేదనే మాట బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం రాజీవ్ కుటుంబంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా భార్యాభర్తలు విడిపోయారనే వార్త బయటికి రావడం విచారం, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు నిజం ఏంటనేది సుమ రాజీవ్ ఎవరో ఒకరు చెప్పే వరకు ఆ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.